కళాశాల యాజమాన్యం వేధింపులతో ఓ కాలేజీ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలోని ఎస్వీ నగర్ లో నివాసం ఉండే రావి నాగేందర్రెడ్డి కుమారుడైన అభిషేక్ రెడ్డి గడ్కేసర్ మండలంలోని ఔసాపూర్ విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ 2 సంవత్సరం చదువుతున్నాడు. 50% మాత్రమే హాజరు ఉండడంతో అతన్ని కళాశాల యాజమాన్యం పరీక్షలు రాయడానికి అనుమతించలేదు. దీంతో మనస్తాపం చెందిన అభిషేక్ రోజులాగానే బుధవారం కాలేజీకి బయలుదేరాడు. కానీ సాయంత్రమైన ఇంటికి రాలేదు. కాగా గురువారం నగరంలోని ఆళ్లగడ్డ వద్ద రైల్ ట్రాక్ పై గుర్తు తెలియని శవం పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంలో మృతుని వద్ద లభించిన ఆధారాలతో అభిషేక్ గా పోలీసులు గుర్తించారు. శవాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కళాశాల యాజమాన్యం హాజరు విషయంలో చేసిన వేధింపుల కారణంతోనే అభిషేక్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుని కుటుంబ సభ్యులది యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని గ్రామం. పిల్లల చదువు నిమిత్తం నగరానికి వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.